ప్రభు నామమున మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఐదవ కలదు మొదటి పట్టణము ఉపదేశకుని గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు లోకములో ప్రతి కార్యమునకును అనువైన సమయము ఒకటి కలదు పుట్టుటకు ఒక సమయము గిట్టుటకు ఒక సమయము కలదు నాటుటకు ఒక సమయము పెరిగి వేయుటకు ఒక సమయము కలదు చంపుటకు ఒక సమయము చికిత్స చేయుటకు ఒక సమయము కలదు పడగొట్టుటకు ఒక సమయము కట్టుటకు ఒక సమయము కలదు ఏడ్చుటకు ఒక సమయము నవ్వుటకు ఒక సమయము కలదు దుఃఖించుటకు ఒక సమయము నాట్యము ఒక సమయము కలదు ప్రేమించుటకు ఒక సమయము ప్రేమింపకుండుటకు ఒక సమయము కలదు కౌగిలించుకొనుటకు ఒక సమయము కౌగిలిని ఒక సమయము కలదు వెదకుటకు ఒక సమయము పోగొట్టుకొనుటకు ఒక సమయము కలదు ఒక సమయము పారవేయుటకు ఒక సమయము కలదు చింపుటకు ఒక సమయము కుట్టుటకు ఒక సమయము కలదు మౌనము వహించుటకు ఒక సమయము మాటలాడుటకు ఒక సమయము కలదు ప్రేమించుటకు ఒక సమయము ద్వేషించుటకు ఒక సమయము కలదు యుద్ధమునకొక సమయము శాంతికి ఒక సమయము కలదు నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి భగవంతుడు నరుల చే శ్రమ చేయించుటను నేను గమనించి తిని అతడు ప్రతి పనికి దానికి తగిన సమయమును నియమించెను అతడు నరునికి శాశ్వతత్వమును అర్థము చేసుకుని శక్తినిచ్చెను అయినను నరుడు భగవంతుని చర్యలను గ్రహింపజాలకున్నాడు ఇది ప్రభువు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ నాకు ఆశ్రయ దుర్గమైన ప్రభువునకు స్థుతి కలుగును గాక నాకు ఆశ్రయ దుర్గమైన ప్రభువునకు స్థుతి కలుగును గాక ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు ఒక పర్యాయము ఏసు ఒంటరిగా ప్రార్థన చేసుకుని చుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి అప్పుడు ఆయన వారిని ప్రజలు నేను ఎవరని భావించుచున్నారు అని అడిగాను స్నాపకుడుగు యోహాను అని కొందరు ఏలియా అని మరికొందరు పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచివచ్చనని ఇంకనూ కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి యేసు వారిని మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను అందుకు పేతురు నీవు దేవుని క్రీస్తువు అని జవాబు ఇచ్చెను పిమ్మటియేసు వారిని ఈ సంగతి ఎవరికి తెలుపకుడు అని ఆజ్ఞాపించి మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక